ప్రస్తుతం గుప్పిడింది మనసు సీరియల్లో రిషిధార పాత్రలో రిషిధ రిషి లేకుండానే వసుధారే మొత్తం రిషిధారగా మారింది అయితే రిషి చనిపోయాడు అన్న వార్తను సీరియల్లో చాలా బహిర్గతం చేసేసారు కానీ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది ప్రేక్షకుల్ని అయోమయానికి గురి చేసింది కానీ దాన్ని మొత్తం అంతా కూడా మన రిషి పక్కకు తోసేసాడు అదేంటంటే మన రీసెంట్గా రక్ష గౌడ అదే మన వసుధార బర్త్డే జరిగింది అయితే బర్త్డే జరిగినప్పుడు ఏమైంది అంటే బర్త్డేకి సంబంధించి సీరియల్ బృందం అంతా అంటే కొత్తగా వచ్చిన మను కానీ లేకపోతే ఆ సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం కానీ వీళ్ళందరూ కూడా గుప్పెడంత మనసు సెట్స్లోనే హ్యాపీ బర్త్డే జరుపుకున్నారు కానీ అక్కడ రిషి కనిపించలేదు రిషిధార లేని అంటే రిషి లేని వసుధార ఒంటరిగా మిగిలిపోయిందని అభిమానుల్లో ఆలోచించే లోపు ఇక్కడ రిషి వసుధార ఇంటికెళ్ళి పర్సనల్గా తనకి కంగ్రాచులేషన్స్ బర్త్డే విషయస్ చెప్పటమే కాకుండా చాలా సేపు టైం స్పెండ్ చేశాడు అయితే మీరిద్దరు తొందరలోనే కలిసి సెట్స్లోకి వస్తున్నారా అంటూ ఎంతోమంది ప్రశ్నలు అడిగారు దానికి వసుధార అయితే ఏ సమాధానం చెప్పలేదు కానీ రిషి మాత్రం ఒక సమాధానం చెప్పాడు అదేంటి అంటే ఎప్పటికీ మీ రుణం నేను తీర్చుకోలేను అని ఒక మెసేజ్ అయితే పెట్టాడు అయితే ఆ మెసేజ్ని చూసిన వాళ్ళందరూ దీని అర్థం ఏంటి అంటే త్వరలోని రిషి అక్కడ సీరియల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రిషికి హెల్త్ ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ మేనేజ్మెంట్తో మాత్రం ఏదో చిన్న గొడవ జరిగిందన్న విషయం స్పష్టమైంది కానీ మళ్ళీ అభిమానుల కోసం ఆ ఈగోలన్నిటినీ ఇరు ఇరువురు అంటే ఇటు రిషికి గనక ఒకవేళ అలాంటివి ఏమైనా ఫీలింగ్ కానీ అంటే ఇప్పుడు ఒక చోటు కలిసి పని చేసినప్పుడు ఏవో రకరకాల గొడవలు వస్తుంటాయి ఏవో మాట పట్టింపులో విభేదాలు వస్తుంటాయి అలాంటి విభేదాలన్నీ కూడా ఫ్యాన్స్ కోసం వదిలేసి అటు రిషి ఇటు గుప్పడంత మనసు సీరియల్ యాజమాన్యం ఏమున్నా కూడా పక్కన పెట్టేసి గుప్పడంత మనసులోకి మళ్ళీ తిరిగి రిషి రావాలని మనందర్మాసిస్తాం